ఎస్ఎస్ఎల్పి డిప్లొమో ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్ అనేది ఏ విధంగా ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవాలి, అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ డిప్లొమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఆల్రెడీ C23 అలాగే C20 అలాగే C16 ER19-1 ER20-20 స్కీమ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీకి సంబంధించి ఆల్రెడీ మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేసిన విషయం అయితే తెలిసిందే. అయితే మనకి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ అటెండ్ చేయాలనుకుంటున్నారో, మీరు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలనుకుంటే మనకి 21 సెప్టెంబర్ నుంచి వితౌట్ పెనాల్టీ 3 అక్టోబర్ వరకు మీరు ఫీజు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఫీజు పేమెంట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు ఫీజు పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో మీరు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ అనేది చేయాలనుకుంటే C23 కానీ C20 కానీ ER19-1 కానీ ER20-20 కానీ మీకు అతి తక్కువ ఛార్జెస్తో ఒకవేళ ఫీజు డెబిట్ అయినా కూడా మాదే రెస్పాన్సిబిలిటీ, మీకు అగైన్ ఫీజు పేమెంట్ చేసి మీకు కంప్లీట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా? ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేమే ఫీజు పేమెంట్ చేస్తాము. అయితే మనకు బ్యాక్ వెళ్ళినట్టయితే మనకు ఆల్రెడీ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా మనకి యాక్టివేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ C16 స్కీమ్ ఎవరైతే ఉంటారో, సో మీ యొక్క పిన్ నెంబర్ ఎంటర్ చేసుకొని గో అని క్లిక్ చేసుకుంటే మీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకవేళ మీ C23, C20, ER19, ER20-20 స్కీమ్ అయితే స్టార్టింగ్ లింక్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా రెడ్ కలర్లో ఒక ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ మీ యొక్క అమౌంట్ అనేది ఫెయిల్ అయ్యి ఉంటే మీరు అగైన్ ఫీజ్ పేమెంట్ అగైన్ చేసుకోండి, ఓకేనా? అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎంటర్ పిన్ నెంబర్ దగ్గర మీ పిన్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ ఆరెంజ్ కలర్లో గ్లో అని క్లిక్ చేస్తే టోటల్గా మీ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఓపెన్ చేసేసాను. ఇక్కడ స్టూడెంట్ నేమ్ చూపిస్తుంది, జెండర్ చూపిస్తుంది, ఫాదర్ నేమ్ చూపిస్తుంది, ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ స్టార్ మార్క్ ఏమన్నా కంపల్సరీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడి అనేది కూడా నేను ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా? సో ఇచ్చేసిన తర్వాత ఒకవేళ ఏం చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకో. ఇక్కడ మనకి ఫీజెస్ చూసుకోవచ్చు రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్, మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ సబ్జెక్ట్స్ అన్ని కూడా చూపిస్తాయి. బ్యాక్లాగ్ అయితే బ్యాక్లాగ్, రెగ్యులర్ అయితే రెగ్యులర్. ఇక్కడ సెలెక్ట్ దగ్గర ఏదైతే ఉందో టిక్ మార్క్ మీద టిక్ మార్క్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా సబ్జెక్ట్స్ ఉంటే ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి, సో టిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ 550 అనేది అమౌంట్ చూపిస్తుంది. అండ్ ఈ యొక్క దీంతోపాటు మీకు బ్యాంక్ రిలేటెడ్ ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు డెబిట్ కార్డ్ నుంచి, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ దేని నుంచి చేయాలనుకుంటున్నారో దాని నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ పే అనే గ్రీన్ సింబల్ ఏదైతే ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఒక పాపప్ వస్తుంది, కన్ఫామ్ చేసేసుకోండి. కన్ఫామ్ చేసుకున్న తర్వాత పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు సో మీరు బ్యాక్ వెళ్ళొద్దు, అండ్ ఫీజ్ పేమెంట్ అని ల్యాపీలో మాత్రమే, ల్యాపీలో కానీ మీకు డెస్క్టాప్లో మాత్రమే ఫీజ్ పేమెంట్ చేసేసుకోండి. దయచేసి మొబైల్ అయితే మీరు ఫీజ్ పేమెంట్ అనేది చేయొద్దు, ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు నాకు పేజ్ రీలోడ్ అయిపోయి నా కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నేను ఫీజ్ పేమెంట్ చేసిన వెంటనే నాకు ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట, ఫీజ్ అయిపోయిన వెంటనే, ఓకేనా? ఇక్కడ పే అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు 550 ప్లస్ కొన్ని ఛార్జెస్ కూడా చూపిస్తున్నాయి, ఓకేనా? సో ఇక్కడ ఫీజ్ పేమెంట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ C16, C20, C23 కూడా అడుగుతుంది. లేదు మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మీ పిన్ నెంబర్ ఇచ్చుకొని స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, పేడానా నాట్ పేడా అని చూపిస్తుంది, ఓకేనా? అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి కూడా మీరు ఇక్కడ నో యువర్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. మెయిన్ మీ స్టేటస్ చెక్ చేసుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఆ పిన్ నెంబర్ మీద కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోండి ఫీజ్ పేమెంట్ అనేది, ఓకేనా? శాంట్ గుర్తుపెట్టుకోండి ఫీజ్ పేమెంట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పేశాను కదా, 24 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 3 అక్టోబర్ వితౌట్ పెనాల్టీ లాస్ట్ డేటు, విత్ పెనాల్టీ అయితే 6 తారీఖున లాస్ట్ డేటు, అందరు తాత్కాల స్కీమ్ అయితే 9th లాస్ట్ డేటు. అండ్ ఫీజు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసేసారు, ఫౌండేషన్ ఫీ ఇవన్నీ కూడా. సో ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేసుకోండి అనమాట. ఇది ఫీజ్ పేమెంట్ చేసే ప్రాసెస్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.